गुर्तु पेट्टुको लाइफ लॉन्ग मंदु कोड़ुतु मूलकु गुसाल्सि वस्तदि। हाय फ्रेंड्स, मेरे स्टार्टिंग लो डेमो वीडियो अने चूसर कदा। सो आ डेमो वीडियो लागा मी सिंगल फोटो तो वीडियो एडिटिंग अने दे लाचेस कोलो ने वीडियो कंप्लीट चेप्तानु। सो वीडियो ने मात्रं स्किप चेयकुंडा एंडिंग वर्क अयिते चूसी, सो प्लीज ई वीडियो एला उंदो किंदन कामेंट चेयंडी। सो मीकेमैना डाउट्स एंड वस्ते किंदन कामेंट अयिते चेयंडी, सो नेनु वाटलकैते चेप्तानु। सो मी नेनु किंदगा बीट मार्क प्रेजेंट शेक इफेक्ट प्रेजेंट फॉन्ट लिंक इच्चे किंद डिस्क्रिप्शन लो मीरु अलर्ट मोशन लोकि इंपोर्ट चेसुकोंडी। सो चेसुकुन्न तर्वात अलर्ट मोशन अनेदी ओपन चेसि इक्कड प्रोजेक्ट्स लो बीट मार्क प्रेजेंट अंड शेक इफेक्ट प्रेजेंट अयिते फस्ट मन बीट मार्क प्रेजेंट ओपन चेसुकुंदाम। ओपन चेसुकुन्न तर्वात इंदुलो फॉन्ट अयिते याड चेद्दाम। फस्ट दानिकि इक्कड यानिमेशन उंटुंदि, फॉन्ट उंडदु। सो इंका मिगता वाटलकि फॉन्ट कूडा उंडदु, यानिमेशन उंडदु। सो मनं फस्ट दानिकि चेसि मिगता अन्निटिल दानिकि याड चेद्दाम। फस्ट दीन्नि क्लिक चेसुकोंडि। क्लिक चेसुकुन्न तर्वात इक्कड एडिट टेक्स्ट लोकि वेल्लेसि పైన యారోని క్లిక్ చేసి, సో నేను కింద కల్పరింగ్ ఫాంట్ అనేది ఒకటిస్తా, ఫాంట్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకు అనేది సెట్ అయిపోతుంది ఫాంట్. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ వైట్ కలర్ అనేది యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు, సో మిగతా అన్నీ ఉంటాయి కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ చేయండి. సో మనకి ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. ఈ విధంగా మీరు ప్రతి ఒక్కదానికి చేస్తే, ప్రతి ఒక్కదానికి చేస్తే సెట్ అయిపోతుంది ఎఫెక్ట్ అనేది మనకి. సో ఇంకా మిగతా తర్వాత మనం ఫొటోస్ యాడ్ చేద్దాం, అంతే సరిపోతుంది వీడియో అనేది. సో మీకు ఇక్కడ కొద్ది కొద్దిగానే ఇది తగ్గుతుంది కదా, ఎలా ఎందుకు తగ్గుతుందో నేను చెప్తాను. సో ఎందుకు తగ్గిద్దో చెప్తాను. సో ఫస్ట్ దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత పేస్ట్ స్టైల్ పక్కన యారోని క్లిక్ చేసుకొని ఇక్కడ స్పీడ్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పేస్ట్ చేయండి. సో అప్పుడు మీకు తగ్గకుండా వస్తుంది. సో చూడండి, ఈ విధంగా నేను మొత్తానికి అయితే సెట్ చేస్తున్నా. సో ఈ విధంగా మీరు మొత్తానికి సెట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ 7 సెకండ్స్ దగ్గర ఒక ఫోటో అనేది యాడ్ చేసుకోండి. ప్లస్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మీ ఫోల్డర్స్లో ఏ ఫోల్డర్స్లో ఫొటోస్ ఉన్నాయో ఆ ఫోల్డర్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక ఫోటో అనేది యాడ్ చేసుకోండి. సపోజ్ మీకు చూపించడానికి నేను ఈ ఫోటో యాడ్ చేశాను, పైన 3 డాట్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ ఫోటోని ఎండింగ్ వరకు జరుపుకోండి. జరుపుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్ ప్రెజెంట్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక ఫోటో ఉంటుంది, ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. మళ్ళీ మనం బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకుని ఇందులో ఫోటో యాడ్ చేసాం కదా, ఫోటోని క్లిక్ చేసుకోండి. ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ పక్కన యారో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేస్తే మీకు చూడడానికి దీనికున్న ఎఫెక్ట్స్ అన్నీ దీనికైతే యాడ్ అవుతాయి. మళ్ళీ మనం బ్యాక్ వెళ్దాం. షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసి ఇందులో పైన రెండు ఇమేజీలు అయితే కానొస్తాయి, రెండు ఫొటోస్, సో రెండు లేయర్స్ కానొస్తాయి. లేయర్స్ని క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి 2 కాపీ లేయర్స్ అని బ్యాక్ వెళ్దాం. మళ్ళీ బీట్ మార్క్ ప్రెజెంట్ ఓపెన్ చేసుకుని మనం ఫోటో యాడ్ చేసాం కదా 7 సెకండ్స్ దగ్గర. సో ఇక దాన్ని ప్లస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసిన తర్వాత పేస్ట్ 2 లేయర్స్ అని వస్తుంది. చేస్తే మనకి ఈ లేయర్స్ అనేవి ఎండింగ్ వరకు వస్తాయి. ఒకవేళ రాకపోతే మీరు ఎండింగ్ వరకు అయితే జరుపుకోండి, సింపుల్గా సెట్ అయిపోతుంది మనకి ఇప్పుడు వీడియో. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, సో ఇప్పుడు మనకి వీడియో అంతా కంప్లీట్ అయింది కదా, ఎలా సేవ్ చేసుకోవాలంటే పైన షేర్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ చేయండి, ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళకి కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్.